फ्रेंड्स वेलकम टू अवर चैनल देसी घी अंटे विलेज स्टाइल देसी घी ये मनम एक्विपमेंट्स वाड़कुंडा नेचुरल गा मनम घी एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा एंटंटे कट्टेल पोयि मीद पालु किंद अडुगु अंटकुंडा दग्गर उंडि पोंगु राकुंडा చూసుకుంటూ అప్పుడప్పుడు కలబెడుతూ పాలు కాయాలి। సో మనం అలాగే వదిలేస్తే కూడా అడుగు అనేది పడుతుంది, అప్పుడు ఘీ అనేది టేస్ట్ మారిపోతుంది। సో అందువల్ల ఏంటంటే కొద్దిగా ఉడికిన తర్వాత పాలు ఆ మంట అనేది తీసేయాలి। ఇలా బొగ్గులు కింద ఉన్నాయి కదా, ఆ బొగ్గులతోనే చిన్నగా కాయాలన్నమాట। అంటే తొందర తొందరగా పొంగులు వచ్చేసి తొందర తొందరగా ఉడికిపోయి అలా అయితే టేస్ట్ ఉండదు। సో చాలా స్లో ప్రాసెస్ ఇది। సో నిదానంగా మనం ఆ పొంగుని అనేది కలిపెట్టుకుంటూ చిన్న సగ మీద మనం పాలు అనేది కాసుకోవాలన్నమాట। సో పాలు కాసేసుకున్న తర్వాత పాలు బాగా చల్లారనివ్వాలి। బాగా అంటే చల్లగా అయిపోకూడదు, జస్ట్ అంటే గోరెచ్చగా అంటాం, అంటే చేయబడితే లైట్ గా హీట్ ఉండేలాగా చూసుకొని అప్పుడు కొద్దిగా అందులో మజ్జిగ గాని పెరుగు గాని వేసుకోవాలి, అంటే తోడు పెట్టడం అంటారు। అలా వేసేసి అలా ఓవర్ నైట్ అలానే ఉంచేయాలి। తర్వాత మార్నింగ్ ఏంటంటే ఆ పైన ఉన్న ఆ మీగడ ఏదైతే ఉందో మొత్తం కూడా తీసేసి దాన్ని బాగా చిలుకోవాలి। చిలికినప్పుడు మధ్యలో పొక్కులు కూడా వస్తాయి। సో ఆ పొక్కులు ఉంటే మనకు ఆ టేస్ట్ అనేది రాదు, ఆ వెన్నపూస కూడా। అందువల్ల ఆ పొక్కంతా కూడా మనం తీసేయాలి, అది మాక్సిమం మధ్యలోకి వెళ్ళిపోతుంది। తర్వాత ఈ వెన్నంతా కూడా మనం చిలికిన తర్వాత వెన్న పైకి తేలుతుంది కదా, దాన్ని అలానే వేసేయకుండా వాటర్ లో ఒక రెండు మూడు సార్లు కడగాలి। సో వాటర్ లో కడిగినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న ఆ పులుపు అనేది తీసేస్తుంది। సో ఆ నెయ్యి అనేది స్వచ్ఛంగా వచ్చేందుకు ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు। ఇదేంటంటే మనం ఆ కడగడం కడిగిన తర్వాత ఆ వాటర్ లో మొత్తం కూడా వాష్ చేసిన తర్వాత నెయ్యి అనేది వెన్న అనేది స్వచ్ఛంగా ఉంటుంది। తర్వాత మనం ఈ మజ్జిగ వడబోసేసుకుంటే అందులో ఉన్న పిప్పంతా కూడా వచ్చేస్తుందన్నమాట, ఆ పొక్కులు అంటాం కదా అదంతా వచ్చేస్తుంది। అది మనం తినాలనుకుంటే ఆ నెయ్యిలో కలిపేసేసుకోవచ్చు, అప్పుడు ఏంటంటే అది మొత్తం కూడా ఆ పొక్కులు పొక్కులుగా వచ్చి ఆ మోడని మనం తినొచ్చు। మీలో చాలా మందికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ మోడ అనేది తింటే బాగుంటుంది టేస్ట్ అనేసి, అందువల్ల మేము వేస్తాం। లేదంటే అది తీసేయడం బెటర్ అన్నమాట, స్వచ్ఛంగా రావాలనుకుంటే తినాలనుకుంటే అది వేసుకోవచ్చు। ఈ విధంగా అమ్మ ఏంటంటే మొత్తం కూడా వాటర్ లో వేసేసి కడుగుతూ ఉంది। సో బాగా ముద్దగా వెన్న వస్తుంది। సో పాలంతా చూశారు కదా మీరు, ఒక ఆల్మోస్ట్ ఒక 10-12 లీటర్స్ పాలకి దాదాపుగా మనకు కేజీ దాకా ఘీ వస్తుంది। ఇంకా పాలు పాలను బట్టి కూడా ఉంటది అన్నమాట, అంటే పాలు చిక్కదనం తర్వాత వచ్చి పాలు గేదె పాలు ఏంటంటే ముదురుపర్రి పాలు లేత పర్రి పాలు అంటాం, అంటే డెలివరీ అయిన తర్వాత 1 ఇయర్ లేదా 6 మంత్స్ అలా దాన్ని బట్టి కూడా మనకు పాలు అనేది కాసినప్పుడు వెన్న ఎక్కువగా వస్తుంది అన్నమాట। సో పాల మీద కూడా వెన్న శాతం డిపెండ్ అయి ఉంటుంది। ఈవెన్ వాళ్ళు కేంద్రంలో పాలు పోసేటప్పుడు కూడా ఆ వెన్న శాతం చూసే వాళ్ళకి మనీ అనేది పే చేస్తారు పాలకి। సో అలానే ఇది కూడా, సో మాక్సిమం నేను పాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా ముదురుబర్రెల పాలే తీసుకుంటాం అన్నమాట, దానిలో వెన్న ఎక్కువగా వస్తని। సో ఆ 10-12 లీటర్ల పాలల్లో ఇంత వెన్న వచ్చింది। సో దీన్ని ఏంటంటే నార్మల్గా మనం అది కూడా పొంగుతూ ఉంటుంది అన్నమాట, మనం వెన్న కాసేటప్పుడు కూడా పొంగుతూ ఉంటుంది, అందువల్ల దగ్గరుండి నిదానంగా కాయాలి। ఇందులో మనం రెండు సార్లు వాటర్లో కడిగేసిన తర్వాత మనం మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా దానిలో ఉండకుండా నీట్గా వాటర్ అనేది తీసేయాలన్నమాట। సో వంచేస్తే వెనపోసిన చేత్తో పట్టుకుని వంచేస్తే నీట్గా నీళ్ళు అనేది అది మజ్జిగ అనేది వచ్చేస్తుంది। ఒకవేళ ఏదైనా కొంచెం ఉన్నా కూడా మనకు అది చిట్లిపోతుంది అన్నమాట, అది చిట్పటా చిట్పటా అంటూ ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోతూ ఉంటుంది। సో ఇంకొక టిప్ ఏంటంటే మనం ఇంకా నెయ్యి మంచి స్మెల్ రావాలంటే ఒక్కొక్కరు ఏంటంటే తమలపాకు వేస్తారు, అది ఎప్పుడంటే అన్ని చిటపటలో అణిగిన తర్వాత, చిటపటలు ఎప్పుడు అణుగుతాయంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా తీసేసిన తర్వాత ఆ చిటపటలు అనేది అణుగుతాయి। అప్పుడు ఏంటంటే మనం ఒక తమలపాకు దానిలో వేస్తే మంచి పరిమళం, అసలు ఆ వీళ్ళంతా ఆ పరిమళం ఆ నేతి పరిమళం వెదజల్లుతుంది అన్నమాట। సో ఇలా స్వచ్ఛంగా మనకు ఘీ అయితే బయట 100% దొరకదు, వాళ్ళు చేసే ప్రొసీజర్లో ఆ ఘీ అనేది టేస్ట్ కొంచెం మారిపోతూ ఉంది। అదే మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే నూకలు నూకలుగా వస్తుంది అన్నమాట,
సో ఎప్పుడైతే నూకలు నూకలుగా ఉందో ఆ నెయ్యి మంచిదేని అర్థం మెత్తగా సాఫ్ట్ గా పేస్ట్ లాగా ఉంటే బాగుండదు సో మనం ఊర్లో చేసే దేశీ ఘీ అయితే నూకలు నూకలుగా ఉంటదన్నమాట అంటే మనం ఆ రవ్వ తింటే ఎలా ఉంటదో అలా ఉంటదన్నమాట అది స్వచ్ఛమైన ఘీ సో ఇప్పుడు ఏంటంటే మజ్జిగలు వడబోసిన పొక్కులంతా అని చెప్పాను కదా ఇందాక సో నాకు ఆ పొక్కులు అంటే చాలా ఇష్టం అందువల్ల అమ్మ ఏంటంటే అది నెయ్యిలో వేసి నాకు కాసి ఇస్తుందన్నమాట లేకపోతే మీరు అది తీసేయొచ్చు ఉత్తర దిన్నా కూడా చాలా టేస్ట్ గా ఉంటది సో మీలో ఎంత మందికి ఆ మజ్జిగ పొక్కు ఇష్టం అదే విధంగా నెయ్యిలో ఉన్న కింద మాడి ఇష్టం అనేది కామెంట్స్ లో చెప్పండి నాకైతే అసలు నిజంగా ప్రాణం అని చెప్పాలి అంత ఇష్టం అన్నమాట కొన్ని కొన్ని వస్తువులు ఆ కొన్ని కొన్ని అంటే ఏదైనా తినే వస్తువులు తిన్నప్పుడు మనకు నిజంగా ఆ మళ్ళీ తింటే బాగుండు అనిపిస్తాయి కదా అలాగా కొన్ని తాటి పండ్లు గాని తాటి ముంజలు గాని ఎలగపండు గాని ఇలాంటివన్నీ రేర్ గా దొరుకుతూ ఉంటాయి మామిడి పండ్లు గాని అలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి కదా సో అలాంటి వాటి మీద మనకు ఇష్టం ఎక్కువగా ఉంటది సో మీలో కూడా చాలా మందికి నాలాగే ఇష్టం ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ఆ పొక్క అనేది తీసేస్తున్నారు ఆ ఫిల్టర్ చేసి తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఎలా కాయాలో చూద్దాం సో మీరు ఎప్పుడైనా సరే వెన్నని కాసేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ లో పెట్టొద్దండి ఎప్పుడు కూడా సిమ్ లోనే కాసుకోవాలి ఇంకా కట్టెల పొయ్యి మీద కాసుకునే వాళ్ళ గనైతే నీ కరగబెట్టుకునే వాళ్ళ గనైతే బొగ్గుల మీదే కరగబెట్టుకోండి అంటే మంటంతా తీసేసి బొగ్గుల మీద పెట్టినట్లయితే గనక నిదానంగా కాగుతుంది అది పొంగకుండా మనకు ఇబ్బంది పడకుండా ఆ ఎందుకంటే ఎక్కువ మంట వచ్చినప్పుడు పొంగు వస్తుందేమో అని చెప్పి ఇబ్బంది పడకుండా మనం నీటిగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా నాకు ప్రతిసారి అమ్మ చేసే ప్రాసెస్ సో మాక్సిమం నెయ్యి మేము ఎక్కువ కొనము ఇలాగే పాలలో అమ్మ చేసే నెయ్యి సరిపోతుంది ఎప్పుడైనా సమ్ టైమ్స్ మేము ఎప్పుడైనా తిరుమల డైరీ ఉంది మా పక్కన మా విలేజ్ పక్కన అక్కడ తెచ్చుకుంటే ఆ టేస్ట్ ఈ టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట మనకు బాగా తెలిసిపోతుంది ఈ టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంది అని చెప్పి అలా ఉంటుంది వీలైనంత వరకు మనం కూడా ఏంటంటే ఒకవేళ మన కట్టెల పొయ్యి లేకపోయినా కూడా కట్టెల పొయ్యిలో కాస్త టేస్ట్ డిఫరెంట్ కాకపోతే కానీ మనం ఇంట్లోనే కాబట్టి మనం గ్యాస్ మీదైనా అందరికీ కట్టెల పొయ్యిలు అందుబాటులో ఉండవు కాబట్టి గ్యాస్ మీదైనా కూడా మనం కాసుకోవచ్చు చూసారా పుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అందులో అంతా వేయకుండా కొద్దిగా వేస్తుంది అన్నమాట అంతా వేస్తే ఎక్కువైపోతుంది ఎక్కువ మాడు వచ్చేస్తుంది అంత తినవులే అని చెప్పి కొద్దిగా వేస్తుంది అన్నమాట సో మిగతావి ఏంటంటే మామూలుగా తినేసాం కొంచెం ఎక్కువగా తింటే మాత్రం తిక్కతిక్కగా ఉంటుంది ఎక్కువగా తినకూడదు ఈ పొక్కులు మాత్రం అంటే పచ్చిది అదే నెయ్యిలో వేస్తే మాత్రం ఎంతైనా తినచ్చు అన్నమాట సో ఇప్పుడు నేను చెప్పాను కదా సిమ్ లో ఉంచి ఇలా మనం కాసుకోవాలి అందులో వాటర్ కంటెంట్ అంతా కూడా పైకి తేలింది సో అది మనకు శబ్దం చిటపట చిటపట అంటూ శబ్దంతో మనకు మొత్తం కూడా ఆవిరైపోతుంది తర్వాత ఏంటంటే నెయ్యి కాగిందా లేదా అనేది ఎలా తెలవాలి అని చాలా మందికి డౌట్ రావచ్చు సో మొత్తం మనకు నెయ్యి కాగంగానే మనకు స్మెల్ అనేది వస్తుంది కలర్ కూడా ఈ విధంగా చేంజ్ అవుతుంది చూడండి నిండా ఉన్నది ఇక్కడ దాకా అయిపోయింది కదా సో తర్వాత ఏంటంటే మనకు ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం కల్లుప్పు కానీ సాల్ట్ వేస్తారేమో కల్లుప్పు కానీ లేదా తమలపాకు కానీ వేసుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకో కల్లుప్పు అయితే మనకు అందరికి ఆబ్వియస్ గా ఉంటుంది కాబట్టి ఆ కల్లుప్పు అయినా వేసేసుకోవచ్చు అనమాట వేసేసుకొని ఆ స్మెల్ అనేది వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి అసలు ఫిల్టర్ చేసినప్పుడు ఆ మనం పొక్కులేసాం కదా ఆ మాడ్ ఏదైతే ఉందో అదంతా కూడా పైకి వచ్చేస్తుంది అడుగును కూడా ఆ పాత్రకు పడుతుంది దానికి మనం స్పూన్తో అలా గోక్కొని తింటూ ఉంటే నిజంగా ఆ కిక్కే వేరనమాట సో ఇది నెయ్యి ఇలానే ఉంచేసి అలా బయట ఉంచేస్తే బాగా పేరిపోతుంది గడ్డగా సో మన ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయటే చాలా రోజులు ఉంటుంది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి ఈ పేరెంట్ నెయ్యి కూడా చూడండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్